సంజయ్ సార్ గారు మన జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ నర్సింగాపూర్ గ్రామానికి ఇచ్చేసి 380,000 రూపాయలతోని మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రహార గోడ నిర్మాణానికి వచ్చేసినటువంటి మన సంజయ్ సార్ గారికి, అక్క వసంత గారికి హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ ప్రహార గోడ నిర్మాణం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాతోటి వార్డు మెంబర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీడీసీలు అందరికీ, నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. 200,000 రూపాయలు సాధ్యందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం కొరకు అదేవిధంగా పల్లె ప్రభుత్వ విధానం కూడా రికార్డు చేసుకోవడం జరిగింది. మరి మండలంలో కూడా, గ్రామంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మన సార్ ఉన్నది అన్ని విధాలా సహకరిస్తున్నందుకు నాయకులందరికీ, గ్రామస్తులకు, మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్నయ్య గారితో ఒకసారి మేము కూడా జెడ్పీ హై స్కూల్ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రహారీ కూడా ఇక్కడ ఉంటే బాగుండని సర్పంచ్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి వెంటనే స్పందించి మన సంజయ్ అన్న గారు 200,000 నిధులు మంజూరు చేయించి పిల్లల పరిరక్షణే మనకు ముఖ్యం కాబట్టి స్కూల్కి వస్తున్నారంటే వాళ్ళు లోపలికి వచ్చారంటే మనం ఇంట్లో ఎంత జాగ్రత్త చూసుకుంటామో అదే జాగ్రత్తగా పిల్లలపై పూర్తి బాధ్యత ఉపాధ్యాయులకు ఉండాలి. కాబట్టి ఆ అవకాశం ఉండాలంటే మన సంజయ్ అన్న గారి యొక్క ప్రహారీ కూడా ఉన్నట్లయితే ప్రొటెక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఆ నిధులను మంజూరు చేయడం జరిగింది. సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు మీరే గ్రామ పంచాయతీ సహకారమా లేకపోతే మీకున్న అటెండర్ల సహకారంతో ఈ యొక్క స్కూల్ను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ కాంపౌండ్ వాల్ భూపూజ సందర్భంగా ఇక్కడి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 10 నిమిషాలు ఆలోచన చేస్తూ మరి ఎక్కువ సంఖ్యలో పిల్లలు రావాలంటే 1-2-3 నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతోటి మరి చాలా మూలకు పడిపోతున్న సందర్భంలో ఇంగ్లీష్ మీడియం వైపు ఆకర్షితులై మొత్తానికి మొత్తం పైసలు ఉన్నా లేకున్నా ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్న సందర్భంలో జీవో 120 తీసుకొచ్చి ఇవాళ ప్రతి పాఠశాల కూడా అక్కడి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మరియు టీచర్స్ అనుకుంటే చాలు ఇమ్మీడియట్గా డిఈఓనే అధికారం ఇచ్చేలాగా ఆ నిర్ణయం తీసుకున్న జీవో ఇవ్వడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వంలో ఏదైనా ఒక పాఠశాలను ఇంగ్లీష్ మీడియం చేయాలంటే అది హైదరాబాద్ దాకా పోయి సెక్రటేరియట్ కమిషనరు హైయర్ సెకండరీ మంత్రి దాకా పోవాలి. ఇప్పుడు అది లేదు పరిస్థితి, జగిత్యాలలోనే పర్మిషన్ వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ దాదాపు అన్ని హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు చాలా మటుకు 70-80% ఇంగ్లీష్ మీడియం తీసుకున్నారు. దానివల్ల ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే ఆతృత ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడ వస్తున్నారు. అదేవిధంగా మరి పిల్లల కోసం ఇలా అంతకుముందు దొడ్డు బియ్యం పెడితే ఇంటికాడ సన్న బియ్యం తిన్న పిల్లగాళ్ళు తినే పరిస్థితి లేదు. పాఠశాలకు రాకపోదు వచ్చినా అనారోగ్యం పడలేదు సరిగా తినక. వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం పెట్టడం, వాళ్ళందరికీ బూట్లు ఇవ్వడం, ఒక 2 జతల డ్రెస్సులు, షూజు ఇవన్నీ కూడా పేద పిల్లల కోసం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి వల్ల ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ మిగిలినాయి. ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేని కాలంలో దానిపైన అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన అప్పుడు చాలా పెద్ద ఎత్తున స్ట్రెంగ్త్ ఉండేది స్కూళ్ళలో. ఆ కాలక్రమేణా ఒక 2 క్లాసులకు ఎంత ఉంటుందో మొత్తం 10 తరగతులకు కలిసి అంత తగ్గిపోయింది. మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ నర్సింగాపూర్ హై స్కూల్కు కాంపౌండ్ వాల్ అవసరం ఉండగానే DMFT నిధుల నుంచి 184,000 రూపాయలు, అదేవిధంగా కలెక్టర్లు కూడా మన ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఇవ్వాలని చెప్పి అప్పుడు 3 కోట్ల రూపాయలు ఇచ్చింది. దాని నుంచి కూడా కలెక్టర్ గారు 200,000 రూపాయలు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 384,000 అతి త్వరలోనే కాంపౌండ్ వాల్ పూర్తయి ఆ పిల్లల సంరక్షణ ఉంటుంది. ఎందుకంటే పక్కనంతా ప్రైవేట్ స్థలం, అక్కడ నుంచి ఓపెన్ ల్యాండ్ నుంచి పాములు అవి కూడా వస్తున్న సందర్భంలో టీచర్స్ చెప్పడం జరిగింది. దీంతో ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని ఆ స్కూల్కు రక్షణ కల్పిస్తాను ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు అన్నారు ప్రొజెక్టర్ రాలేదు. చాలా హై స్కూళ్ళకు ప్రభుత్వం ప్రొజెక్టర్ ఇచ్చింది. అంతకుముందు ఈఎన్ కాలంలో రోటరీ క్లబ్ నుంచి కానీ నేను కూడా ఒక గ్రామం ఇచ్చిన మోతిలో ఒక జగన్ ఎల్ఎన్ గారు ఇచ్చింది.
మరి చాలా స్కూళ్ళకు ప్రభుత్వం ఇచ్చింది, మన ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ నర్సింగాపూర్ రాలేదన్నారు. తప్పకుండా ఏదో రకంగా నేను ఇక్కడ కూడా ప్రొజెక్టర్ అరేంజ్ చేస్తానని చెప్పి తెలియజేస్తాను.